कमिश्नर उस्तुनाई हेलो पुलिस स्टेशन है। Hello. 514 calling, sir. One minute. Be on the line. 514 calling, sir. Commissioner receiving. Bank lo robbery jarigindi, sir. Ye area. Ring road lo, sir. A bank. Access bank. సెక్యూరిటీ మొత్తం మన కంట్రోల్లో ఉండాలి. ఓకే ముందుగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పబ్లిక్ కి సెక్యూరిటీ ఇవ్వండి. వాళ్ళని రౌండ్ అప్ చేయండి, వదలకూడదు. రామనాథన్ వాళ్ళ ఫేస్ ఏమైనా రివీల్ అయ్యాయా? ఇద్దరు ఫేస్ లు ఐడెంటిఫై చేశాం. రాబర్ట్ షూట్ చేసిన ద్వారా నలుగురు చనిపోయారు సార్, అందులో ఇద్దరు పోలీసులు. రేయ్ నువ్వు మాత్రం తప్పించుకోవాలని చూస్తున్నావా? తీరా దగ్గరకు వచ్చేసారు. పోనీ పోనీ పోనీరా పోనీ పోనీ పో 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 रे बोलो तेरे का बेटा बोरा ओ बोले 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 रे बोले रे आओ रे रिवर्स तेरा अगर मेरे को बोले वो बोले सुन रहा वेलकम रहा बोले रहा बोले वो बोले 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 रहा వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వు. సరే సార్ రండి రండి. Oh! fine, sir. रे राजू कल जा रहा रे बंडा आप तो मुझे बैल तरगा तरगा वेल्लो ए वेगंगा वेल्लोరా ఫాలో చేస్తున్నాను సార్ ఏ కొడవ చేయొద్దు కొంచెం వెంటనే వెళ్ళిపోండి सर ठीक है वेळिपोंडे मिस्टर आकाश चोप्रा అసలు ఈ దారుణం ఎలా జరిగింది ఇంత సెక్యూరిటీ సిస్టం ఉన్న ఈ పీరియడ్ లో ఇది అసలు ఎలా జరిగింది ఇది చాలా రోజులుగా ప్లాన్ చేసి చేసిన ఒక దొంగతనం మేము ఏం జరుగుతుందో చూసే లోపు మా సెక్యూరిటీస్ ని కొట్టిపడేసి వాళ్ళు పారిపోయారు సర్ ఈ బ్యాంక్ రాబరీలో ఎంత డబ్బు పోయిందంటారు కౌంట్ చేస్తున్నారు ఇట్స్ డెఫినెట్లీ బిగ్ అమౌంట్ నలుగురు కలిసి దోపిడీ చేసినట్టుగా చెప్తున్నారు ఇంతకీ వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో మీరేమైనా చెప్పగలరా క్లూ అంటే ఆ దోపిడీ చేసిన నలుగురులో ఒకడి పేరు అశోక్ కుమార్ వాడు సెక్యూరిటీగా మా బ్యాంక్ లోనే పని చేసేవాడు ఓకే సర్ సారీ ఐ హావ్ టు లీవ్ ఓకే కమిషనర్ బి4 స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారట ఈ ఏరియాయే క్రాస్ చేసి వెళ్ళారట ఎక్కడ చూశారు పబ్లిక్ పార్క్ వైపు అని చెప్తున్నారు సార్ ఏంటి నా కొత్తమ్మా జరగమంటుండే కానిస్టేబుల్ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి త్వరగా వెళ్ళండి జరగండి అమ్మా దూరంగా ఉండండి అమ్మా ఎందుకలా గుంపుగా నిలబడతారు ఆ కారు మాల్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఒక పెట్రోల్ వెహికల్ ని ఒక ట్రాఫిక్ వెహికల్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది సార్ అవును సార్ వెరిఫికేషన్ కి ఇన్ఫార్మ్ చేసేసాం సార్ మిగతా రూట్లన్నీ క్లియర్ చేయమని చెప్పాం సార్ బాబు తమ్ముడు డీజిల్ ట్యాంక్ పగిలిపోయినట్టుగా ఉందయ్యా అక్క దూరంగా ఉండు డీజిల్ అంతా కింద పోయింది పేలిపోతుందేమో అందరూ దూరంగా ఉండండి ఓ దేవుడా ఎక్కడి నుంచి వచ్చారో పాపం ఏవయ్యా మనిషి ప్రాణాలతో ఉన్నాడయ్యా ఏయ్ కాస్త దూరంగా ఉండండి గాలాడనివ్వండి చచ్చిపోతారళ్ళు ఏయ్ చూస్తూ నిలబడకండి ఎవరైనా అంబులెన్స్ కు ఫోన్ చేయండి పేపర్ లో ట్యాంకర్ లారీ బోల్తా పడిందని రాస్తుంటారు సార్ ఏంటయ్యా ఇది ఏంట్రా వినండి సార్ आ बंडी नंबर अక్కడ చెప్తున్నారు ఈఎన్ 38AE 055 కాస్త జాగృతగా వినండి అందులోనే పారిపోయారట ఈఎన్ 38AE వెళ్ళి పట్టుకోండి సార్ బ్యాంక్ లో రాబరీ చేసి అందులోనే పారిపోయారట సార్ ఏ కంగారు పడకో డీజిల్ కారుతుంది ఆగు సార్ బ్యాంక్ రాబరీ ఏంటి బ్యాంక్ రాబరీ బ్యాంక్ లేటర్ తోరా లేటర్ బ్యాంక్ రాబరీ బ్యాంక్ రాబరీయా ఏయ్ ఏయ్ దోపిడీ చేసిన వాళ్ళ ఫోటోలు పేర్లను పోలీస్ శాఖ విడుదల చేసింది. అశోక్ అనే ఇతను దోపిడీ జరిగిన బ్యాంక్లోనే సెక్యూరిటీగా పనిచేసేవాడు. గత 2 రోజులుగా ఇతను అందరి దగ్గర అప్పు అడుగుతున్నట్టు మాకు తెలిసింది. సెల్వా అనే ఇతను మత్తుమందులకు బానిసైన వాడని తెలిసింది. మత్తుమందులు విక్రయించినందువల్ల ఒకసారి అరెస్ట్ అయినట్టుగా తెలిసింది. రాజన్ సంఘటన జరిగిన చోటే కాల్చబడ్డాడు. మరొక దొంగ పేరు భీమ్ సింగ్. సార్ వాళ్ళు వెళ్ళే కారు యాక్సిడెంట్ అయ్యి 3 ఆర్ఎస్పురం వెళ్ళిపోయారు. పబ్లిక్ ఏమైంది? పబ్లిక్ లో 5 చనిపోయారు సార్. ఇన్స్పెక్టర్ విలియమ్స్ కానిస్టేబుల్ ద్వారా చనిపోయారు సార్. సార్ 2 అవర్స్ కి షోల్డర్ మూవ్ చేయకూడదు. నడవచ్చా? సార్ నడవనే కూడదు. సార్ సార్ డోంట్ ట్రైన్ యువర్ సెల్ఫ్. షోల్డర్స్ మూవ్ చేయొద్దు. Could you please keep quiet? చివరిగా రాబర్స్ ఎక్కడ చూశారు? ఈ లేన్ లోకి వెళ్ళడం పబ్లిక్ చూశారు సార్. ఆ ఏరియాలో ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయి? సిటీ రైల్వే స్టేషన్ ద్వారా ఒక ఎంట్రన్స్, ఇంకొకటి TCS IT పార్క్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇది కాకుండా 5 ఎంట్రన్స్ ఉన్నాయి. మొత్తం 7 ఎంట్రన్స్ సార్. సార్ డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఐ యామ్ ఎ డాక్టర్. నా పని నన్ను చేయనివరా? నా పని నేను చూసుకునిస్తావా? ప్లీజ్ గో అవుట్. సార్ ప్లీజ్ గో అవుట్. దెన్ ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్. జస్ట్ గో. ఎక్స్క్యూజ్ మీ. ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. బయట ఎవరితో మాట్లాడకు. పో. ఈ ఏరియా మొత్తాన్ని లాక్ డౌన్ చేయండి. అన్ని ఎంట్రన్స్ లను సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. ఒక్క వెహికల్ లోపలికి వెళ్ళకూడదు. ఆ రాబర్స్ ని పట్టుకునేంత వరకు పబ్లిక్ లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. అలా ఎవడైనా అడిగితే పాప తండ్రి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆయన డబ్బులు రెడీ చేయడానికి వెళ్ళారు. అరే డబ్బు ఇంకా రెడీ చేయలేదా? నేను కావాలంటే సైన్ చేయొచ్చా? నో నో, బ్లడ్ రిలేషన్ సైన్ చేయాలి. డబ్బు కట్టిన తర్వాతే చీఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. వెంటనే డబ్బు కట్టమని చెప్పండి. అలాగే. బాబు సార్ వస్తున్నాను సార్. కెమెరా వచ్చే లోపల నువ్వు వెళ్ళి బామ్మను రెడీ చేయి. ఓకే సార్. కరెక్ట్ గా మాట్లాడుతుందో లేదో ఒకసారి చెక్ చేయి. చీఫ్ బామ్మా అంత కరెక్ట్ గా గుర్తుందిగా, నేర్పించినట్టే చెప్పాలి. టీవీలో మాట్లాడే అవకాశం నీకు దొరికింది. ఏది ఒకసారి చెప్పు. పుట్టిన కాడ నుంచి ఏడే ఉన్నాను రా. రెండోది కొత్తగా మీకు ఇల్లు కట్టించాం, కొండాపురంలో ఉంది ఇల్లు, వెళ్ళి ఉండండి అని చెప్తావా? అంతే కదా నాయన. పుట్టిన దేశం వదిలి అక్కడికి మేము ఎలా వెళ్తాం అనుకున్నారు? కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడువా. పుట్టిన గడ్డ వదిలి ఎలా వెళ్ళబట్టారయ్యా? सच्चेंत वरकू मैं वेड़े उंडालनुकुंटुन्नाम मैं एक्कडिकी वेल्लेदी लेदु इक्कडे उंटाम ओय बाम्मा कोंडापुरम कूडा मनूरे वेरे देशमें कादु एं सर चदुरानी मुसलदैते एमैना नेस्तारा हेलो నేను ఊరనే మేడం చెప్పాను ఆవిడ దేశమని తప్పుగా చెప్తోంది అవునా అవును వయసు పిల్లలు ఏం చెప్పినా మీకు కరెక్ట్ గానే ఉంటది నేను చెప్పే తప్పుగా ఉంటది ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అలా కావాల చెప్పించు బామ్మ ఊరికే చెప్పండి బామ్మ బామ్మ ఆగు నువ్వు చెప్పేదే కరెక్ట్ రండి బామ్మ వదిలేయండి సార్ ముసల్ది ఓవర్గా సీన్ కొడుతుంది ఏమండి ఊరికే దబాయించి పంపించేశారు ఇప్పుడు దానికి సమాధానం చెప్పేది నేను కదా నేను ఫోన్ చేస్తాను బుజ్జమ్మ ఏమయ్యా సార్ ఇంకా ఏంటి అక్కడ సీన్ చేస్తున్నావ్ ఆ ముసల్ది రెడీయా బామ్మ सर बाम कंटे आवड़े बाउनारू ఏంటయ్యా కాదు బా చెప్తున్నారని చెప్పాను అలాగా ఒకసారి చెప్పమని చెప్పు చూద్దాం ఒక నిమిషం సార్ మేడం ఒకసారి ఇలా రండి మేడం ప్లీజ్ ఇదిగో లంగా ఓని వేసుకున్న మై నువ్వే రా ఎలాగైనా ఓకే చేయించాలి ఏమండి ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు ఈ సమస్య గురించి ఏదో ఒకటి తెలిసింది మాట్లాడండి ప్లీజ్ నేనా అవునండి బామ తర్వాత బ్యూటీ మీరే కదా అది కాదు ఫేస్ కే మే వేసుకోలేదండి ఇలాగే వెళ్ళి ఎలా మాట్లాడను ఏమండి చూడగానే కిస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుందండి మీ లిప్స్ చీక్స్ ఇంతకన్నా మేకప్ మీకు అవసరం అండి అది ఓకే సరే ఎక్కువ ఆలోచించకండి బామ ఉంటే ఎందుకు మిమ్మల్ని అడిగేవాన్ని చెప్పండి ఆయన చాలా టెన్షన్ గా ఉన్నారు మీరే వచ్చి ఏదో ఒకటి చెప్పండి సరే చెప్తాను సార్ ఆ పాపకి సెరిబ్రో వాస్కులర్ డిసీజ్ నర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది పాపం మోగపిల్ల వెంటనే ఆపరేషన్ చేయకపోతే పిల్ల ప్రాణాలకే ముప్పు బేసిక్ టెస్ట్లకు కూడా ఇంకా బిల్ పే చేయలేదని చెప్పారు సార్ వాళ్ళ నాన్న ఇంకా రాలేదు చూద్దాం వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి బయటికి పంపించొద్దు అందరూ లోపలే ఉండండి వెళ్ళండి చెప్పేది మీకే ఏంటలా చూస్తున్నారు వెళ్ళండి చూస్తా ఉంటారు రాలం పోదా వెళ్ళండి వెళ్ళండి బయటికి రావద్దు ప్రమాదం వెళ్ళండి వెళ్ళండి వాయిస్ రికార్డ్ ఆన్ చేశాను మాట్లాడండి నమస్కారం నేను భువన సూపర్ సూపర్ మాట్లాడండి ఈ ఏరియాలోనే 17 సంవత్సరాలుగా ఈ స్లమ్ బోర్డ్లో ఉంటున్నారు ఈ స్లమ్ బోర్డ్లో మొత్తం 214 ఇళ్ళు ఉన్నాయి ఒక్కో ఇంట్లో కనీసం నలుగురు ఉన్నాం మాకిప్పుడు ఒక సమస్య కానీ వాటికంతా పరిష్కారం దొరకదు అది అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎన్నో కోట్ల మందిని పట్టించుకునే గవర్నమెంట్ ఇక్కడున్న 756 మంది గురించి పట్టించుకుంటుందా హా ఆయన కూడా చెప్తాను సూపర్ ఈ అమ్మాయి లాక్ చేసి పెట్టు కెమెరా రమ్మ చెప్పు అవును ఇంతవరకు లోపల రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సరే సరే చెప్తాను వెంటనే వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చెక్ చేయి చాలా థాంక్స్ అండి చెప్పు బుజ్జమ్మ సరే వస్తాను తమ్ముడు మేడం ఏంటి తమ్ముడు అంటున్నారు ఏంటి మేడం సడన్ గా తమ్ముడు అనేసారు నాకు మీకు ఒకటే ఏజ్ సరే కానీ మీ గురించి ఏం చెప్పలేదేంటి వయసు 23 పేరు భువన హైట్ ఏమో 54 మేషరాశి బాగా చదువుకున్న అబ్బాయిని వెతుకుతున్నాను వివరాలకు తెలుగు మ్యాట్రిమోని సంప్రదించండి ఏంటండి ఊరికి చెప్పానండి అయితే ఓకే బిఎస్సి బిఎడ్ చదివి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను ఓన్ బిజినెస్ కూడా చేస్తాను Rocking day for us. Sir, జాగ్రత్తగా వెళ్ళండి sir. Chief. Good morning sir. Mr. Thotadri, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అది ఎక్కడంటే వెరైటీ హాల్ గాంధీ కుప్పం SBV. Slum people తో ఇంటర్వ్యూ sir. ఓకే కానీ ఇక్కడ ఏదో ప్రాబ్లం సార్ గన్ షూట్ అంతా జరుగుతోంది సార్ ఈ ఏరియా ఉద్రి బయటికి ఎలా రావాలో తెలియట్లేదు సార్ ఓ అయితే మీరు పని చేయండి లేదు లేదు దానికి మీరు పనికిరారులే మీతో ఎవరు ఉన్నారు అది కెమెరామెన్ సట్టి వచ్చాడు ఇంకా లోపలికి రాలేదు సార్ ఒక అసిస్టెంట్ ఉన్నారు సార్ ఎవరది కొత్తగా జాయిన్ అయ్యాడే అతనా వాడికి ఫోన్ ఇవ్వండి వాడికి చీఫ్ మాట్లాడుతున్నారు ముందు వెనక సార్ వేసి మాట్లాడు ఓకే సార్ yes mr balasubramaniam listen ashwin gandhipuram lo oka robbery jarigindi okay aa robbers meerunna area lone daakkunnarani maaku information ochindi mana camera team lopaliki raaledu so local ga evarnana arrange chesi live ga coverage effort cheyandi guys idi chaala pramadakaramana vishayam chaala jagratha okay sure chief will do thank you sir local ga evarnana help iskoni live coverage cheyamantunnaru live coverage ah ee gun shoot lona avunu sir jiva public share chesina whatsapp videos ni play cheyandi ఈ రాబరీలో 12 మంది చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పోలీసులేమో నలుగురే అని చెప్తున్నారు ఎనీవే ఇవాళ రాబరీ న్యూసే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చే ఏ కాల్ కూడా నా పర్మిషన్ లేకుండా నేను అటెండ్ చేయకూడదు సార్ ఒక్క కాల్ కూడా అటెండ్ చేయకూడదు ఇబ్రహీం సార్ పబ్లిక్ ప్లేస్ లో ఇలా షూట్ అవుట్ చేశారు ఏడీపీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదా దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ సార్ రాబర్స్ ఆర్ హెవీలీ ఆర్మ్డ్ మన ఆఫీసర్స్ ముగ్గురు చనిపోయారు పబ్లిక్ లో 5 చనిపోయారు 13 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు మీరిచ్చే పర్మిషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్ మీరు చేసిన పిచ్చి పనుల వల్ల ఒక సంవత్సరంలో 2 స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు ముందు ఆపరేషన్ ఆపండి డీజీపీ వస్తారు ఎంక్వైరీ చేస్తారు తర్వాత మీ భర్తం పడతారు సార్ నేను డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సార్ వాట్ డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా నేనే ఉదయం నుంచి ఆయన కోసం ట్రై చేస్తున్నాను ఆయన ఏదో వేరే మీటింగ్ లో ఉన్నారు ఆ మీటింగ్ ముగియడానికి ఇంకా 3 గంటలు పడుతుంది మీరేలా పర్మిషన్ తీసుకున్నారు డాక్టర్ ఐ హావ్ ఎ సివియర్ పెయిన్ ఓ గాడ్ నేను అప్పుడే చెప్పాను కదా స్ట్రెయిన్ చేయొద్దని మీరు వినారా మీరు పోలీస్ అయితే ఐ డోంట్ కేర్ నాకు నా పేషెంటే ముఖ్యం రండి సార్ ఇబ్రహీం బి రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ వి విల్ ట్రాన్స్ఫర్ టు గుజరాత్ టేక్ రెస్ట్ ప్రాపర్లీ సార్ I am following him. Yevandi actually Rama Namada vinu Sir mana constable oka inspector injured sir nenu vallani follow avutunanu sir Chudandi Electric pillaru Hey local kid సెల్వా అంకుల్ ఉన్నారు కదా కొట్టాడమ్మా నొప్పంతా ఏమీ లేదు ఊరికే ఎందుకు భయం ఓహ్ సూదా ఓకే ఓకే నాన్న డాక్టర్ అంకుల్కి చెప్పేశానమ్మా ఇంజెక్షను అసలు వెయ్యరు నేను చెప్పేశాను ఓకేనా డాక్టర్కి తల వెనకాల దెబ్బ తగిలింది కదా అది చూపించాలి సరేనా ఇంజెక్షన్ వెయ్యరమ్మా అశోక్ డబ్బులు రెడీ చేసావా డబ్బు రెడీయే కాసేపట్లో అందుతుంది ఆపరేషన్కి ముందే వచ్చేస్తావుగా తప్పకుండా వచ్చేస్తానమ్మా అప్పటిదాకా పాపం చూసుకో చాలా థ్యాంక్స్ అమ్మా సుమిటుమా నాన్న ఫాస్ట్గా అక్కడికే వస్తున్నాను ఓకేనా త్వరగా వచ్చేస్తానే గొడవ చేయకుండా ఉండాలి సరేనా నేను మాట్లాడానమ్మా ఓకేనా నేను త్వరగా వచ్చేస్తానమ్మా ప్రామిస్. सर सुजुकी बाइक सर ब्लैक कलर सर 4811 अदो आबंडी सर आबंडी सर ये एरिया लो वो किल्लन चेप्पार सर నేను కూడా ఇక్కడికి వచ్చి బాగా వెతికాను సార్ కానీ వాళ్ళు కనపడడం లేదు సార్ సార్ ఇక్కడే సార్ అతనే సార్ బండిని రోడ్డు మీద ఆపి గొడవ చేసింది అతనే సార్ నాలుగు పేకండి సార్ బండి నడు రోడ్లో పెడితే ఏంట్రా అంటే పోలీస్ ఎదురించి మాట్లాడతారు రాస్కల్స్ ఇప్పుడు పోలీసులకి ఎవడ మర్యాద ఇవ్వడం లేదండి ఇదేంటండి హోటలా మా ఇల్లే సార్ దీన్ని బాడుకి ఇచ్చున్నాం సార్ ఈ ఏరియాకి మొత్తం రొట్టె వీళ్ళే సరఫరా చేస్తున్నారు సార్ చేయండి చూస్తారా ఆగండి సార్ ఇప్పుడేనండి వచ్చేదారులు చికెన్ బిర్యానీ తిన్నా జీర్ణం కాలేదు రాబరీ జరిగిందని తెలుసు కదా జాగ్రత్తగా ఉండండి దొంగలు కనపడితే పోలీసులు ఫోన్ చేయండి నువ్వు కూడా నాయా అర్జెంటుగా ఏటీఎంకి వెళ్ళి ఆ ఉన్న 300 తీసేయాలి సార్ ఎస్ సార్ సార్ స్టేషన్కి రావాలా సార్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్ నేను స్పాట్లోనే ఉన్నాను సార్ సిచువేషన్ బాగాలేదన్నారు అక్కడేనా అవును సార్ ఇక్కడ సిచువేషన్ కొంచెం బ్యాడ్గానే ఉంది సార్ అచ్చరే డీజీపీ గారు ఎవరు వెళ్ళారు షాపింగ్ చేయడానికి ధనరాజుని పంపించాను సార్ ఓకే ఓకే సార్ ఓవర్ స్టేషన్కి రమ్మంటున్నారు డీసీ ఫ్యామిలీని షాపింగ్కి తీసుకువెళ్ళాలంట అది ఎండలో మనకి వేరే షుగర్ ఉంది కదా అందుకే సిచ్యువేషన్ బ్యాడ్ అని చెప్పి సర్ది చెప్పేశాను కనీసం ఎక్కడున్నా అన్నం పెట్టిన వాళ్ళకి ఏదో సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది కదండి అందుకేనండి మేము ఇంతమంది ఉన్నాం మాకెందుకు సార్ సెక్యూరిటీ అరే ఏంటండి మీరు విషయం తెలియదా మీకు ఆ దోపిడీ దొంగలు పబ్లిక్ ని పోలీసుల్ని కలిపి 8 మందిని చంపేశారు మీరు ఏం చెప్తున్నారు సార్ ముందు టీవీ పెట్టండి న్యూస్ ఛానల్ పెట్టండి సిటీ పోలీస్ కమిషనర్ పై దాడి చేసి ఇంకో ఇద్దరిని కాల్చి చంపేసిన దుండగులు ఆ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఈ సంఘటన పోలీసుల బలహీనతని దుండగుల మీద భయాన్ని కలుగజేస్తున్నాయి మీకు మ్యాటర్ తెలుసా మొత్తం 4 కలిసి ప్లాన్ చేసి కొట్టేశారు అందులో ఒకడు అవుట్ ఇంకో విషయం ఆ బ్యాంక్ లో సెక్యూరిటీగా పనిచేసేవాడి ఆ డబ్బు కొట్టేశాడు తప్పు సార్ చాలా తప్పు తప్పు రైట్ అంటావు ఎల్లి చాలా పెద్దదిగా ఉంది అదిలు ఎంత వస్తున్నాయండి అరే మిమ్మల్నే 7000 సార్ అదేంటి అంత కుకిచ్చేసావు ఇక్కడ అంతకంటే ఎవరు సార్ సరే నీళ్ళు ఎక్కడ కిందే సార్ పిల్లలు ఒక్క కుమార్తె ఎన్నో పూజలు చేస్తే ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఎంత పోతుంది 5000 ఉంటుంది సార్ అయ్యి బాబోయ్ పర్లేదయ్యా ఇదేంటి బాల్కనీయా? అవును సార్. ఓహో భలే పెద్దదిగా ఉందయ్యా. అంతా మా పాప కోసమే. పాప ఆడుకోవడానికి విశాలంగా ఉంటుందని కట్టించాను సార్. ఒక్క నిమిషం సార్, నా వైఫ్ ఫోన్ చేస్తుంది. ఏంటి లవ్ చేసుకుంటావా? అదేం లేదు సార్. థ్యాంక్ యూ సార్. బోల్, నేను మేడ మీద ఉన్నా. క్యాకొచ్చి గడబిడ హై. వస్తున్నా. దోపిడీ జరిగిన ఆర్ఎస్పురం ప్రాంతమంతా 144 సెక్షన్ విధించబడింది. ఏమా దొంగలు అటు వెళ్ళడం చూసావా? ఇటువైపు ఎవరు? సరే లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఏమా దొంగలు అటు వెళ్ళడం చూసావా? సరే లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. ఎవరు లేరు సార్. एक मिनट सादिक भाई, నువ్వే టెన్షన్ పడకు. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరో బ్యాంక్ రాబరీ చేశారట. నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్ ఏరియా క్లియర్. రోజర్ పరిగెత్తకో. 144 సెక్షన్ అమ్మా, బయట తిరగద్దు. నా రూబీని బాత్రూమ్కి తీసుకెళ్తున్నాను, చాలా వెళ్ళండి. నీకొక్క దోట్లోకి వెళ్ళడానికి మా చోటే దొరికిందా? వెళ్ళమ్మా, తీసుకునే వెళ్తూనే ఉన్నానుగా, నువ్వు వెళ్ళు లోపలికి. నోరు కూడా ఎక్కువనే. భయ్యా ఫిక్స్ చేసావా? కరం భయ్యా. ఇంకా 15 నిమిషాల్లో కారుని తీసుకెళ్లి మాల్లో పార్క్ చేసి బ్లాస్ట్ కు రెడీ అని ఇన్ఫార్మ్ చేయాలి. టీకే భయ్యా. ఏమిటి సార్ మీరు? ఇంతమంది పోలీసులుండి మాకు భద్రత ఏముంది సార్? మాకు సెక్యూరిటీ ఇవ్వకపోయినా మా ఇళ్ళకి మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. ఏమా చెప్పండి. ఈ దారిలో తిన్నగా వెళ్తే ఉప్పాడ వీధికి వెళ్ళొచ్చా? అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. వెళ్ళడానికే 5 దారులు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళలేక ఇక్కడే నిలబడి ఉన్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్క రాక మా పుట్టింటికి వెళ్దాం. సార్ సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. కనిపెట్టేశారు సార్, మల్లికా వీధిలో ఉన్న గొడవల్లో ఐడెంటిఫై అయ్యారు. వెరీ గుడ్ సార్. టీమ్ సి అటువైపే వెళ్తున్నారు సార్. వాళ్ళు తప్పించుకోవడానికి మార్గమే లేదు సార్. ఫైన్, ఆ స్పాట్ ని లొకేట్ చేయండి. ఓకే సార్. Wait. Kumaresan, ఏమైంది? వాపస్ ఒక గుడౌన్ లో ఎంట్రీ అయ్యారు సార్. పోలీసులు! అశోక్, పోలీసులు అన్ని వైపులా చుట్టుముట్టారు. పైకి వెళ్ళి చూడు, వేరే దారి ఏమైనా ఉందేమో. త్వరగా జాగ్రత్త కదా, పడిపోతా. स्टेशन इतनी चंपेशारा इपड़ेरा लम्मा इंटे एवर बैठक राकंड्रा सर 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 నేను కొంచెం అటువైపుకి వెళ్ళాలి సార్ కొంచెం అర్జెంట్ సార్ అలో చేయండి సార్ ప్లీజ్ అవన్నీ అలో చేయలేం ఆల్ ఎంట్రన్స్ బ్లాక్డ్ వెళ్ళండి సార్ 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 ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం రండి సార్ మా తాతయ్యకి చాలా సీరియస్ గా ఉంది సార్ కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది సార్ కొంచెం లోపలికి వస్తుందా అవును సార్ కొంచెం అలో చేయండి సార్ తాతగారు సీరియస్ ప్లీజ్ తాతయ్యని రెడీ చేయాలి సార్ ఓ నేను జరపోయా లోపలికి రా థాంక్యూ తప్పకడమా కొంచెం తప్పకండి ओय रावय सर ఏంటి సార్ రావయ్య రామన్నానా అంబులెన్స్ వస్తుందన్నావుగా రానిలే తర్వాత తెలుదుకొని సార్ మా తాతయ్య కండిషన్ బాగలేదు సార్ ఏయ్ చెప్తున్నానుగా వెళ్ళవయ్య సార్ ప్లీజ్ నీకే ప్లీజ్ సార్ వెళ్ళో వెళ్ళో अरे भैया कार ने वरना टच सुना रहा इधर सब जहां देख रहा हूं भैया हाँ सादिक भाई कार ने वरना टच सुना रहा रे ఒక కుక్క మన వ్యాన్ పక్కనే ఉంది కుక్క ఛీ कुत्ता चला गया भैया अక్కడ పోలీస్ ఉన్నాడు కదా అతను ఏం చేస్తున్నాడో చూడండి अरे पागल पुलिस वाले ड्यूटी लो एम चेस्तारो वीडु अदे चेस्तुन्नाडु నానా హాస్పిటల్ కి పక్కనే ఉన్నానమ్మా త్వరగా వచ్చేస్తాను ఓకే నిన్ను చూడడానికి వచ్చేటప్పుడు తప్పకుండా కొనుక్కొని తీసుకొస్తానమ్మా ఓకే నువ్వు చూసావా ఎలామా దీనిక కొన్నే లేదే కనిపిస్తోందా ఎక్కడ అయ్యయ్యో నువ్వు కనిపెట్టేశావా సూపర్ రా తప్పకుండా తీసుకొచ్చిస్తాను సరేనా బాలే ఉందండి సూపర్గా సాఫ్ట్గా చేశారు కొంచెం కుర్మా వేసి ఇచ్చారంటే డైలీ 5 ప్యాకెట్లు నేనే నా ఫ్యామిలీ తీసుకెళ్ళిపోతాను కానీ మొత్తం నేనే తినేస్తాను మైక్ టు కుబేరన్ కాలింగ్ సార్ స్పాట్లోనే ఉన్నాను సార్ సార్ మనం వెతికే వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ నా కళ్ళ ముందే ఉన్నారు రోజు సార్ సార్ నేను ఒక ఇంటి మేడ మీద నుండే చూస్తున్నాను సార్ సార్ నేను ఉన్న చోటికి పక్కనే ఉన్నారు సార్ బాగా కనబడుతున్నారు సార్ ఏమండి ఇంటి అడ్రస్ ఏంటి చెప్పండి ఏ రాబర్స్ తప్పించి వెళ్ళిపోతారయ్యా ఇంటి హౌస్ ఓనర్ పిలవండి అడ్రస్ కావాలి అడ్రస్ మిమ్మల్ని అడిగేది డోర్ నంబరు పాత కొత్త కలిసి మర్చిపోయాను సార్. మీ ఇంటి అడ్రస్ మీకే తెలీదా సార్? ఇక్కడ నాతో కలిపి 7 ఉన్నారు సార్. ఈ సైడ్ వస్తే మేము అందరం పట్టుకున్నాం సార్. ఆ దొంగలో ఒకటి పారిపోతున్నాడు సార్. డబ్బు లేకపోతే ఇక్కడ ఏది జరగదు. మీరు వస్తేనే సార్, మీరు త్వరగా వస్తే పట్టుకోవచ్చు. త్వరగా రండి సార్. మైక్తో కాలింగ్ కుబేరన్ సార్ డీసీ ఫ్యామిలీని షాపింగ్ తీసుకెళ్ళమని అడిగారు సార్. ఇప్పుడు నేను స్పాట్ లో ఫ్రీగానే ఉన్నాను సార్. మీరు ఓకే అంటే స్టేషన్ కి వచ్చేస్తాను సార్. కమాండోస్ వెళ్తున్నారంటే పెద్ద ఇష్యూ అయి ఉంటుంది సార్. ఎలా కనిపెట్టాలయ్యా? మీ ఫోన్ ఇవ్వండి సార్. నా ఫోనా? అరే ఇవ్వండి సార్. సార్ ఇలాగే కెమెరా ఆన్ చేసుకొని స్ట్రైట్ గా వెళ్తే కమాండోస్ తెలుస్తారు. షూట్ చేసుకొని వచ్చేయండి. నన్ను డెడ్ బాడీ చేసి నువ్వు పేరు కొట్టేద్దామని చూస్తున్నావా? హే నన్ను చూస్తామంటావా? నువ్వా? ఏంటయ్యా ఇది నా ఏరియా, నాకెందుకు భయం? కరెక్ట్ సార్, ఏరియా అమ్మేయమంతా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? హే తెలుగు బావచ్చు కదా. పోరా గోంగూర. అరే సూపర్ సార్. ఫోన్ పట్టుకుంటారా? ఏదో ఒకటి చేయాలే. ఇంకా ఏదో తగ్గుతోంది సార్ ఉండండి సార్ ఇంకా ఏదో తగ్గుతోంది కళ్ళ చూడతో ఇచ్చేస్తాడు అరే ఉండండి సార్ అంతా ఓకే కానీ ఎక్కడ కొడుతోంది సార్ ఒకసారి ఐడి కార్డ్ ఇవ్వండి సార్ సూపర్ ఫైనల్ టచ్ పా పర్ఫెక్ట్ యాంకర్ లా ఉంది యాంకరా మన ఛానల్ యాంకర్స్ లోపలికి రాలేరని చెప్పారు కదా సో ఇప్పుడు తనే యాంకరు ఏది ఫోన్ ఇవ్వండి ఇదిగో ఈ కెమెరాను ఆన్ చేసి ఈ స్ట్రీట్ నుంచి అలా వెళ్తూ ఉండు అక్కడ కమాండోస్ ఏం చేస్తున్నారో నాకు అలాగే లైవ్ కామెంటరీ ఓకేనా ఎవరి దగ్గర నువ్వు ఈ ఫోన్లో ఏం మాట్లాడుతున్నావో టీవీలో అలాగే టెలికాస్ట్ చేస్తారు 144 దేశాల్లో నువ్వే కనిపిస్తా సపరేట్ ఛానల్ ప్రారంభించేలా ఉన్నాడు ఎన్ని వివరాలని మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు చూద్దాం ऊपर जाने का रास्ता किधर है नी माटलेमी నాకు అర్థం కావడం లేదు అయ్యో నేను ఫాలో చేస్తూనే ఉన్నా ఓవర్ ఓవర్ అందరం పొజిషన్ లో ఉన్నాం వాడి కోసం చూస్తున్నాం ఏంటది అరే డాబా మీద ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారేంటి అటు చూడండి మీరు చూస్తున్న ఈ ఏరియానే కమాండర్స్ రౌండ్ చేస్తున్నారు అది కూడా ఒకళ్ళిద్దరు కాదండి 43 మంది ఇక్కడన్న అన్ని ఇళ్ళ మేడ మీదకి కమాండర్స్ ఎక్కుతున్నారు వారి దగ్గర పెద్ద పెద్ద సార్ లైవ్ కనెక్ట్ చేయమంటారా ఆ ఇమిడియట్ గా కనెక్ట్ చేయండి ఓకే సార్ దూరంలో ఉన్న వాళ్ళని కూడా కాల్చగలదు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా కాల్చగలదు అలాంటి రైఫిల్స్ ఉన్న ఈ కమాండర్స్ ని చూస్తే ఆ దుండగులు ఇక్కడ నుంచి వెళ్లే ముందు శవాలుగానే వెళ్తారనిపిస్తుంది ఇక్కడంతా చాలా టెన్షన్ గా ఉంది మీరంతా ఉన్నారా ఓవర్ ఓవర్ ఏయ్ ఇలారా ఎక్కడ వస్తున్నావు ఇల్లు ఎక్కడ కృష్ణుడి గుడి దగ్గర ఇల్లు సార్ మా ఆంటీ ఇంటికి వచ్చాను ఏరియాలో రాబర్స్ ఉన్నట్టు అక్కడ కాప్ ఒక ఆయన చెప్పారు అందుకని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్ సరే వెళ్ళు వెళ్ళు ఏయ్ ఆగు ఏంటిది ఇది ఏయ్ నిన్నే తీయవయ్యా ఇవ్వయ్యా ఎలక్ట్రానిక్ వస్తువులా ఉందే అవును ఎవరిది ఏంటిది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సార్ హై పవర్ ని ఎమిట్ చేయడం కోసం యూస్ చేసే డివైస్ సార్ అది మైక్ 4 ఆన్లైన్ మీరు ఇమిడియట్ గా ఆన్‌పాట్ వచ్చేయండి సార్ నేను చెప్పింది వినబడుతుందా గత కొద్ది గంటలుగా పోలీసులు ఈ ఏరియా చుట్టే తిరుగుతున్నారు ఈ ఏరియాలోని అన్ని ఎంట్రీలను బ్లాక్ చేశారు వల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అందరూ లోపలికి రాలేక బయట నిలబడున్నారు అన్ని ఇళ్లకు సెక్యూరిటీ ఇస్తానని పోలీసులు కూర్చున్నారు ఈ ఏరియాలోని జనాలను బయటికి వెళ్ళనివ్వట్లేదు లోపలికి కూడా రానివ్వట్లేదు ఈ సిచువేషన్ ఇంకా ఈ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది సార్ మీడియా వాళ్ళు నాలుగు లోపలికి వెళ్లి తీసుకున్నారు సార్ ఎలా తీసారో తెలియట్లేదు డిపార్ట్మెంట్ కి మనం ఏమైనా నిద్రపోవడానికి వచ్చామా ఒక స్నైపర్ కి చెప్పి ఆ మీడియా వాడిని వేసేయమని చెప్పు అడిగితే కొలాటరల్ డ్యామేజ్ అన్న సార్ హలో కమిషనర్ హియర్ ఆర్డర్ Parrot visible. Sniper one ready. South side anta correct gane undi. Ee problem ledhu. West zone matram gap chusukovali. Yes. Andru alert ga undandi. Copy clear and loud. ओके स्नाइपर 4 रिसीविंग मूव टू ग्रेड 6 to 7 ओवर ओवर रेडियो चेक रोजर मैं फॉलो అవుతూనే ఉన్నాం స్నైపర్ 4 रेडियो चेक అంతోడు దగ్గరలో ఉన్నాడు సార్ టేక్ ది షాట్ టార్గెట్ నెగటివ్ ఓ అతను చనిపోయారు సార్ టార్గెట్ నెగటివ్ కోడ్ రెడ్ ఐ రిపీట్ కోడ్ రెడ్ హే మన వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడు ఇక్కడ ఏం చేస్తున్నాడు బానే దెబ్బలు తగిలే హే అవును వెళ్ళి పట్టుకోండి మీ ఛానల్ కి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఎవరు మేమా మీరే వెళ్ళండి హలో రే అశోక్ ఎక్కడ ఉన్నావురా సూర్య స్ట్రీట్ నుంచి రైట్ కి తిరుగుతున్నానురా నువ్వు రే అటు వెళ్ళొద్దు అది డెడ్ ఎండ్ వెనకరా దాని పక్కన రెడ్ బిల్డింగ్ ఉంటుంది చూడు దాని పక్కనే ఉన్న సందులోకి వెళ్ళు సార్ పట్టుకుంటే మనకి మంచి పేరేనా వస్తుంది సార్ రండి సార్ పెంచుకోవచ్చు వారి చేతుల్లో కత్తి ఉందంటే పొడుస్తారయ్యా సార్ రండి సార్ अन्यायंगा ఒకని చంపేసావు కదా అయ్యో పదండి పదండి సార్ సార్ పోయాడు సార్ చచ్చాడా డెడ్ బాడీ స్పాట్ డెడ్ బ్రేకింగ్ న్యూస్ ఇదిగో బాడీ అక్యూస్టన్ కలిపి ఫోటో ది ఓకే సార్ అక్యూస్టా అవును హత్య చేసి అక్యూస్టే కదా ఏంటి బాడీ కదులుతోంది అమ్మయ్య బ్రతికే ఉన్నాడు సార్ బతికే ఉన్నాడు సార్ బ్రేకింగ్ న్యూస్ పోయింది హలో ఆ బ్యాకప్ దోపిడీ చేసిన మీరే కదా ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారు ఎందుకు దొంగతనం చేశారు ఎలా చేశారు చెప్పండి మీతో వచ్చిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరంతా ఎవరు టీవీ రిపోర్టర్స్ అన్నా మాది ఎండి టీవీ అన్నా చెప్పండి మీ వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేస్తాం చెప్పండి చెప్పండి ఆ డబ్బు తీసుకెళ్లి ఏ దేశంలో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు చెప్పండి నా ఫ్రెండ్ అశోక్ కూతురికి ఆపరేషన్ ఆపరేషన్ కోసమే డబ్బు దొంగిలించారు మీతో వచ్చిన ఆ మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు సరే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ డబ్బు అశోక్ దగ్గరే ఉంది ఇప్పుడు ఆ బిడ్డని ఏ హాస్పిటల్లో చేర్పించారు జ్యోతి హాస్పిటల్ ఆ పాప ఆపరేషన్కి హెల్ప్ చేయండి ఆ డబ్బు ఆ హాస్పిటల్కి వెళ్ళి చేరాలి ఆ తర్వాత ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేస్తారు ఓకే 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 కూల్ సార్ అక్కడ ఉన్నాడు సార్ పోలీస్ సార్ వెళ్ళిపోండి 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 ఏయ్ పద పద త్వరగా వెళ్ళిపోండి రండి రండి త్వరగా రండి ఏయ్ దగ్గర ఏయ్ దగ్గర లేరా లోపల తిరుగుతూ ఉన్న మీడియా వాళ్ళకి మానిటర్ చేయమని చెప్పు వాళ్ళ ప్రతి మూవ్ నాకు తెలియాలి అశోక్ బిడ్డ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది పేషెంట్ ఎవరు అటెండ్ చేస్తున్నారు ఒక లేడీ ఒక అమ్మాయి ఉంది సార్ కేస్ అటెండ్ చేసిన డాక్టర్ ఎవరు తెలుసా తెలుసు సార్ డాక్టర్ అనంతరాజ్ సార్ ఈయనే ఆ ఫ్లోర్ కి ఇన్ఛార్జ్ సార్ ఈ పాపే సార్ వీళ్ళంతా ఎవరు అయ్యగారు ఈ అమ్మాయి నా కూతురు కృష్ణవేణి తను మా పక్కింటి పాప స్మిత ఒకరికి సాయం చేయాలంటే నా కూతురికి చాలా ఇష్టం అండి మదర్ తెరీసా అని పేరు పెట్టారు ఈ పాప వాళ్ళ నాన్న ఎక్కడ వాళ్ళ నాన్న ఆపరేషన్ కి డబ్బులు రెడీ చేయడానికి వెళ్లారు అలానే నీతో చెప్పాడా ఉదయం ఫోన్ చేసినప్పుడు 10 నిమిషాల్లో వస్తానని చెప్పారు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు వీళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఏ విషయం తెలీదా తెలుసుంటుంది అనుకున్నాను సార్ వాడు ఏం చేశాడో మీకు తెలుసా తెలీదు సార్ వాడు ఒక బ్యాంక్ లో చాలా మందిని చంపి దొంగతనం చేశాడు అది తెలుసా మీకు అచ్చలా ఏమిటి ఇది అయ్యగారు దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఏ పదవే వెళ్దాం ఇది చస్తే ఏంటి బతికితే ఏంటి పదవే ఏయ్ నోర్మోయ్ నువ్వు నోరు మూసుకోమ్మా సార్ ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన అలాంటి వారు కాదు సార్ ఏదో తప్పు జరిగింది సార్ నువ్వు వాడి భార్యవా కాదు సార్ లవరా కాదు సార్ పక్కిల్లు అంతే వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి సార్ మాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు మమ్మల్ని వదిలేయండి ఏమే ఆ పిల్లని వదిలేసి వెళ్దాం రావే ఊరికే ఉండమ్మా నీ పేరేంటి పాపకేమైంది మనకి మాట్లాడడం రాదా తను మాట్లాడలేదు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మాకే ఇప్పుడే సార్ తెలుసు. ఏయ్ లారా, ఆ పాపకు నేను వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని కన్విన్స్ చేయి. ఆ పాపకు నా మీద ఎటువంటి సందేహం రాకూడదు. పో, నేను చెప్పినట్టు చెప్పు. ఆ పాపకు నా మీద డౌట్ రాకూడదు. ఓ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడా? వాడు ఎలా మాట్లాడతాడు? సైన్ లాంగ్వేజ్ లోనా? ఇప్పుడు నేను చెప్పి జాగ్రత్తగా విను. ముందు వాడికి ఫోన్ చేయి. ముందు పాపను మాట్లాడమని చెప్పు. ఇక్కడ నేనున్నానని వాడికి తెలియకూడదు. వెళ్ళు. చప్పట్లు చిలక చిలక తల ఊపు ఉడతా ఉడతా కొట్టు చప్పట్లు కుక్కు కుక్కు కోయిల పాట చిలక చిలక తల ఊపు. ఏమైంది? ఆ తర్వాత మర్చిపోయాను. జ్ఞాపకం వచ్చింది. పుట్టినక్క జలపాడే. మాట్లాడమ్మా. అశోక్, కమిషనర్ ఇబ్రహీంను మాట్లాడుతున్నా. నీ కూతురికి సీరియస్గా ఉంది తెలుసు కదా. తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళబోతున్నారు. చివరిగా తనను చూసుకోవడానికి త్వరగా రా. మేమంతా వెయిట్ చేస్తున్నాం. సీ యూ సూన్. ఇదిగో రండి. టార్గెట్ చేశారా? నా స్పాట్ కు వెనకాల అక్కడికి వెళ్తున్నాం సార్. చూడండి చూడండి, కాజాపట్లో వేసేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పోలీసులు దొంగల గురించి సార్. మెనకా స్ట్రీట్ నుంచి వస్తున్నాడా? అది ఈ స్ట్రీట్ కే కనెక్ట్ అవుతుంది సార్. వాడు దూరం నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది సార్. మైక్ 3 కాలింగ్. రోబర్ ఐడెంటిఫైడ్. మైక్ 3 కాలింగ్. దాక్కుని ఉన్న దుండగుల్లో ఒకరిని పోలీసులు పట్టి కాల్చినట్టు ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది. మిగతా దుండగుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? Sir, waiting for your command. Parrot Brushbull. Hey, akad chudu. Surrender avutaaniki veltunada enti? Target surrender. Take shot. What? Repeat order. I said take the shot. Hey, కిందకి వెళ్దాం. ఆ స్ట్రీట్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూడు. కిందకి వెళ్తే బాగా తిరిగి వెళ్ళాలి. పైకి రండి. విద్యక్క త్వరగా తలుపు తెరవండి అక్క. ఎవరు మీరు? నేనేనక్క బోనా. బోనా నువ్వా? ఏమిటమ్మా ఈ అవతారం? అయ్యో అక్క అదంతా నేను తర్వాత చెప్తాను, తప్పకోండి. సార్ రండి సార్. హే ఇక్కడికి రండి. ఇది డెడ్ ఎండ్. ఎలా అయినా తను ఇక్కడికి రావాలి. ఇది దాటి తను ఎక్కడికి వెళ్ళలేడు. చూడు డబ్బుల కోసం ప్రాణం పోగొట్టుకున్నాడు సార్. సార్ ఇంకో రాబర్ తప్పకుండా నా స్పాట్కి పక్కనే ఉండాలి సార్. అవును సార్. చూడు కెమెరా ప్యాన్ చేసి అక్కడ ఎవరున్నారు చూడు. ఓకే సార్. దోపిడీ చేసిన నలుగురిలో అశోక్ ఇంకా రాజన్ని పోలీసులు కాల్చివేశారు. మరొక దుండగుడు సెల్వాని పోలీసులు వలవేసి వెతుకుతున్నారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ స్నైపర్స్, ఆంధ్ర స్పెషల్ ఫోర్స్ మరియు స్ట్రైకింగ్ ఫోర్స్ ముమ్మరంగా పనిచేస్తున్నారు. సార్ ఇంకో దొంగొచ్చి ఆ మనీ బ్యాగ్ ని తీసుకువెళ్ళిపోయాడు సార్. అవునయ్యా, మనం అనుకున్నట్టు ఇది మామూలు విషయం కాదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. బుల్లెట్లు తగిలి ఒక్కొక్కటి ప్రాణం పోతుంది. ఆయనకి సంథింగ్ ఇంట్రెస్టింగ్ అంట. అమ్మాయితో ఏంటి రా గుసగుసలో? ఏం లేదు సార్. జూమ్ చెయ్యి. ఓకే సార్. ఇమీడియట్ గా డిస్పోజ్ చేస్తే మంచిది సార్. ఓవర్ సార్. అంబులెన్స్ సార్. షూట్ చేయి సార్. అంబులెన్స్ అక్కడే ఉంది సార్. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సార్ అతను లేడు. అంబులెన్స్ లో తీసుకువెళ్ళిపోయారు. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్ ప్లీజ్. మన టార్గెట్ ఆ పాపే సార్. ఆ పాప ద్వారా మనం ఇంకో రావుని పట్టుకోవచ్చు సార్. ప్లీజ్ సార్ 15 నిమిషాలు టైం ఇవ్వండి సార్. గివ్ మీ 50 minutes నో. యా థ్యాంక్ యూ. కృష్ణమూర్తి ఇలా రా సార్. కౌన్సిలర్ గారు బయట ఉందట, ఏ బండిని లోపలికి రానివ్వడానికి అనుమతి లేదని చెప్పు. ఓకే సార్. ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. రోడ్ 3 క్లియర్, రోడ్ 3 క్లియర్. తమ్ముడు బండిది లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఏం సార్? అన్ని విధులు బ్లాక్ చేస్తాం. దొంగలు లోపల ప్రవేశించారు, ప్రశ్నించకుండా బండి వెనక్కి టైం అవుతుంది. లోపలికి వెళ్ళలేమమ్మా, చిన్నపిల్లల ప్రాణం చాలా ముఖ్యం. బండిది సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది సార్. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అది కాదు సార్, ఇప్పుడు నువ్వు బండి తీస్తావా, నన్ను రివర్స్ తీయమంటావా? పేరెంట్స్ ఫోన్ చేస్తున్నావు. పేరెంట్స్ అడిగితే పంపించడం కుదరదని చెప్తున్నారని చెప్పు. హలో, ఏ బండి తీవయ్యా. చెప్పండి సార్. ఏ ఫోన్ ముందుకు వచ్చాయి, బండిని రివర్స్ తీయి. లోపలికి రానివ్వడం లేదు సార్. కుమరేసన్ బండి కీ తీసుకుని నేను ఇచ్చిపెట్టండి. బాయ్, నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కున్నావు. పావ్ మెడ తెప్పకుండా బదులు చెప్పాలి. ఇవన్నీ 1, ఇది 2, ఇది 3. నీకు నిజంగానే కడు కనపడలేదు. వేడి వేడిగా చపాతి చేసి తీసుకురా వెళ్ళి. చుట్టూ పోలీసులు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ పార్టీతో మాట్లాడుతున్నాడు. ఇలా ఇంకా ఎన్ని ఇళ్ళు అద్దెకిచ్చారు సార్? 2 సార్. ఏ ఏరియా సార్? గాంధీపురం సార్. అద్దెలు కరెక్ట్ గా వస్తున్నాయా? వస్తుంది సార్. ఏమండి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థమైపోయింది. ఏమిటి సార్? పైన ఒడియాలు ఎండబెట్టారు, అవి కాకులు ఎత్తుకుపోతాయేమోనని భయపడుతున్నారు. చుట్టూ కమాండోస్ ఉన్నారు. బండి తీసుకుని మాల్కు రావడం కుదరదు. ఏంటక్క ఇది? ఆ దొంగలు ఆ ఏరియాలోనే దాక్కుని ఉన్నారు. తప్పకుండా పోలీసులు పట్టుకుంటారు. పోలీసు చెప్పింది చేసేస్తారక్క. డ్రైవర్ అన్న అటువైపు మాత్రం వెళ్ళకండి. ముంబై మాల్గో ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలి 200కు పైగా అమాయకమైన ప్రజలు, ఇంకా 20 మంది పోలీసులు చనిపోయారు. పైగా 400 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. హలో సార్, మన ఏరియాలో బాంబ్ థ్రెట్ ఉన్నట్టుగా సమాచారం అందింది. వాట్? బాంబ్ థ్రెటా? నో, దట్ మస్ట్ బి ఎ ఫేక్ కాల్. స్లామ్ ద ఫోన్ డౌన్. అక్కడున్న పోర్స్ అన్ని రిమూవ్ చేయమని ఏడీజీపీ చెప్పారు. ఏయ్, నువ్వు డిపార్ట్మెంట్ పని చేస్తున్నావా, ఏడీజీపీకి పని చేస్తున్నావా? ఛే, ఇడియట్. మై ఫోన్ కాల్. ఆ మూర్తి సార్, ఇంకో దొంగ అక్కడే కార్ షెడ్ లో దాక్కున్నాడు సార్. వాడిని కంప్లీట్ గా సర్వ్ చేస్తాం సార్. యష్, బయట ఏం జరుగుతుందో వెళ్ళి టీవీలో చూడు. టైం అయిపోయింది. సేమ్ స్పాట్ లోనే ఉన్నాను సార్. ఆ ఏరియాలో దొంగ దాక్కున్నాడు. అలాగా? నా కళ్ళకి ఏం కనపడలేదు సార్. ఒకసారి ఆ ఏరియా దగ్గర చూసినట్టు ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే సార్. మనం ఎలా బయటికి వెళ్ళడం? మనం బయటికి వెళ్ళలేం, ఇక్కడే పేలాలి. ఇక్కడే పేలాలని చెప్పేశారు. ఇక్కడేనా? అన్ని స్టేట్లోనూ జరిగిపోయింది. ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు, కాబట్టి లేట్ చేయకూడదు. ఏ సహీ ఫైసలా హై. ఆలోచించడానికి టైం లేదు, చేసే. కుదురుతుందిగా? టీకే, అలాగే చేద్దాం. తెలిసిన వాళ్ళంతా బలైపోతారు. తెలిసిన వాళ్ళకి నొప్పెడుతుందా బాయ్? తెలియని చాలా మందికి నొప్పెడుతుంది. ప్రాణం అందరికీ ఒక్కటే, బాధపడకండి. నొప్పి తెలియకుండా అందరి ప్రాణం పోతుంది. అది కాదు బాయ్. బంటి బాయ్, మీకోసం ఎన్నో చేశాం, ఇంకా ఎన్నో చేయబోతున్నాం. రే షురుకురో. మూర్తి, ఆ ఏరియాలో స్నైపర్స్ పొజిషన్ ఏంటి? సార్, ఆఫీసర్స్ 4 ఉన్నారు సార్. నార్త్ బిల్డింగ్ లో రాకేష్ ఉన్నారు సార్. మిడిల్ లో రఫీక్, వెస్ట్ లో ముఖేష్ ఉన్నారు సార్. ఓకే, ఆపోజిట్ బిల్డింగ్ లో ఎవరు ఉన్నారు? ఆఫీసర్ అమిత్ చౌదరి ఎంట్రీ సార్. ఐ యు షూర్ హి ఇస్ ఎ కాంపిటెంట్ షూటర్? yes sir. okay, be on the line. okay, yes sir, I will stay. నేను ఇప్పుడు ఆపల్లోనే ఉన్నా సార్. is he in target? Copy. Say again. Proceed. Hey! जरकते क्या हुआ? कनेक्ट हो गया। कोड मैच చేసి యాక్టివేట్ చేయాలి। अच्छा ठीक है, मुबारक। टाइम ले दो, अन्नी त्वरगा చేయండి। अबे खत्म कराओ। अरे त्वरगा కానివో, टाइम ले दो। ओके भैया। ఏయ్! 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 ఎవరు నన్ను కాల్ చేదే? పాప తల పేలిపోతుంది। ముందుకెళ్ళు दंगोड़ु मा अम्मायिनि बंधिंचाडु स्कूल की मा अम्मायि वाडिकि एला चिक्किंदो अर्थं कावडं लेदु सर मैं इंस्ट्रक्शंस నేను ఎవరికి కన్వే చేయలేకపోతున్నాను సర్ కన్వే చేశారని చెప్పాడు సర్ నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు సర్ రాలేదా లేదు సర్ నువ్వు చెప్పావు కదా వాళ్ళలో ఏదో కన్ఫ్యూజన్ నేను చూస్తాను అర్థమవుతుందా సర్ ఐ వాంట్ దిస్ ఆపరేషన్ టు బి డన్ ప్రాపర్లీ యు జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ ఓకే రా 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 వెనక రా రా ఏయ్ వెనకో వెనకో ఆ పాప గురించి నీకు అన్ని వివరాలు తెలుసా ఒక రోజు ఏయ్ ఆ రికార్డ్ నీకు ఆ ఆ వెనకో ఇదిగో పట్టుకోమా ఇప్పుడు ఆ పాప గురించి ఏమేం డీటెయిల్స్ తెలుసో అన్నీ చెప్పమ్మా చెప్పేప్పుడు కొంచెం భయం ఎమోషన్ కలిపి చెప్పాలి అప్పుడే చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చి బాగా టిఆర్పి పెరుగుతుంది ఛే ఏ మీరంతా అసలు మనుషులేనా అక్కడ నీ పాప ఉండింటే నువ్వు ఇలా మాట్లాడేవాడివా మీలాంటి వాళ్ళు కేవలం టీవీలో రావడం కోసం ఎంతమందినైనా చంపమంటారు అదేంటది పాపని అడ్డం పెట్టుకొని బారం మాట్లాడుతున్నారు నేనే వాళ్ళతో మాట్లాడతాను హే బోనా भैया मेरी इच्छा डबुल ने तिरिगी इच्चेस्तानु आ बांबुनु मात्रम पेल्चोद्दु बांबु पेल्चोद्दु भगवंतुडा नेनु तप्पु चेशानु नन्नु क्षमिंचु भगवंतुडा नेनु चेप्पिनट्टु चेयि भैया ए नर्मई 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 ए नर्मई सर नेनु कमिश्नर तो माटाडि चेप्तानु सर मा अम्मायिनि एं चेयकंडि भैया स्कूल बदलगाने मामय्य मामय्य अंटू नी दग्गरिके कदा वच्चेदी ఇలా చూడు ఎన్నిసార్లు నీ దగ్గర గుర్రం ఆట ఆడుకుంది అదంతా మర్చిపోయావా కొంచెం ఆలోచించు భయ్యా నేను నిన్నంతా నన్ను చంపేస్తాను ఓర్మై హే బోనా వెనక్కు ఆగు హే సర్ చూడండి సర్ తోను షూట్ చేయి సర్ సైలెంట్ గా ఉండండి సర్ సమస్య లేదుకుంటున్నాను సర్ 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 ఆ లేడీ రిపోర్టర్ దొంగ దగ్గరికి వెళ్ళింది సర్ ఏయ్ ఎవరు పోలీసులు పంపించారా నిన్ను ఆ పోలీస్ కాదు నేను రిపోర్టర్ని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను చెప్పేది వినండి నేను మీడియా నుంచి వచ్చాను మర్యాదగా వెళ్ళు లేదంటే కాల్ చేస్తాను మీ ఇంకో ఫ్రెండ్ తో నేను మాట్లాడితే మీ ఫ్రెండ్ అశోక్ పాపని కాపాడడానికి ఇలాంతా చేశారని చెప్పాడు ఈ విషయం మిగతా వాళ్ళకి మేమే చెప్పాం ఏయ్ నర్మై ఏదైనా లైవ్ లో చెప్పండి అన్న. అవసరమను డైవర్ట్ చేయకు పోయలో. ఆ పాప ఎవరని చెప్పారు? సార్ అమ్మాయి పేరు భువన. అమ్మాయి ఛానల్లో పనిచేయటం లేదట. ఆ ఏరియాలో ఉన్న లోకల్ అమ్మాయి. తన నంబర్ ని ట్రేస్ చేసి నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. సార్ మా అమ్మాయికి సైకిల్ కూడా కొనిచ్చావు కదా, నువ్వైనా చెప్పయ్యా ఆయనకి. చెప్పయ్యా అయ్యా, నా ఆస్తి అంతా రాసిస్తాను, ఆ బాంబుని మాత్రం పేల్చొద్దు ప్లీజ్. అమిన్ చౌదరి కిటికీ గుండా సెల్వాన్ని టార్గెట్ చేయమని చెప్పండి. ఓకే చేస్తాను సార్. స్వామి మీరు నాతో పట్టండి, నేను చెప్పినట్టుగా ఆ కేసుని. భయ్యా నా సర్వం ఆ అమ్మాయే భయ్యా, నాకు ప్రాణం భయ్యా. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను కాపాడగలను. ఇలా చూడు, నేను పోలీసుల్ని పబ్లిక్ ని చాలా మందిని చంపేస్తాను, నువ్వే నన్ను కాపాడాల్సిన పడలేదు. మరి ఏదో ఎక్కడి నుంచి వెళ్ళిపో. రోజన్ ఆ కార్ షెడ్కి వేరే దారుందులో చూడండి. దయచేసి కారు పేల్చొద్దు భయ్యా. భయ్యా భయ్యా నా డబ్బులన్నీ మీకు ఇస్తాను, మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను భయ్యా. నాకు కావాల్సింది నా కూతురు, దానికోసం ఏమైనా ఇస్తాను భయ్యా. నా మాట నువ్వు వెళ్ళిపో. చెప్పేది నీకే, ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళేదనుకో నిన్ను కాల్చేస్తాను, ఈ పాపను కాల్చి పడేస్తాను. మర్యాదగా వెళ్ళు. అయ్యో ఆ పాపను వదిలేయండి, ఏదైనా జరిగితే మిమ్మల్ని చంపేస్తారు. నాకు చావంటే భయం లేదు, ప్రాణాలతో పోరాడుతున్న ఆ పాప బతకాలి. అదంతా లైవ్ లో చెప్పండి. దగ్గర రాదు. ఆ కారు బాంబు పెలిస్తే నా కూతురు పీస్ పీస్ అయిపోతుందయ్యా. అయ్యా కొంచెం అర్థం చేసుకోండి, దయచేసి వాళ్ళకి వద్దని చెప్పండి. వద్దని చెప్పు భయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చెప్పేది వినండి. అయ్యా అయ్యా వద్దు, అయ్యా మీకు దండం పెడతాను. అయ్యా అయ్యా వద్దు అయ్యా, పేల్చొద్దు. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సిచువేషన్ సార్, ఐ కాంట్ వెయిట్ సార్ ప్లీజ్. నా సర్వస్వం మీకు ఇచ్చేస్తాను, నా కూతురిని మాత్రం నాకు అప్పగించండి భయ్యా. ఒక పాపను కాపాడటం కోసం ఇంకో పాపను బలి చేయకండి. ఏంటి నేను బలి చేస్తున్నానా? ఆ పోలీసులే ప్రాణాలతో పారుతున్న మా పాపతో ఆడుకుంటున్నారు. ఈ పాపను వదిలేస్తే పోలీసులు నన్ను చంపేస్తారు. బీ కేర్ఫుల్, ఆ పాపకేం కాకూడదు. వాడిని టార్గెట్ చేయండి. అమ్మాయిని కాపాడండి సార్. రండి త్వరగా రండి సార్. I can't wait anymore. Please take the shot, shoot, okay? Yes, sir. Object disappeared. Object disappeared. Sir, నేను ఫాలో చేస్తున్నాను సార్, ఫాలో చేస్తున్నాను. పాపనేం చేయొద్దు. హాసిని జల్దీ కరో. ఇదర్ రకో. అయ్యా ఆపండి, అయ్యా ఆపండి. భయ్యా వద్దని చెప్పారు, నేను చెప్పేది వినండి, పేల్చొద్దు. పాప కూడా కనిపించట్లేదు, అతను కూడా కనిపించట్లేదు అనేది. చూడండి అక్కడ కాలుస్తున్నారు చూడు. వద్దొద్దు, అక్కడ చాలా మంది పోలీసులు వచ్చారు. మరి ఇప్పుడు ఏం చేసేది? నా దగ్గర ఒక ఐడియా ఉంది, రండి రండి. ఏ ఐడియా? భయ్యా రండి భయ్యా, పేల్చొద్దని చెప్పండి భయ్యా. భయ్యా భయ్యా మీరే చెప్పండి, నా మాట వినండి భయ్యా. కాస్త ఓపిక పట్టండి భయ్యా, నేను వెళ్ళి మా అమ్మాయిని తీసుకొస్తాను ప్లీజ్. కంటిన్యూ. Hey! स्टोर रूम लो विसिरी पारे प्लीज सर కొంచెం పంపించండి నువ్వేదైనా ఇచ్చి వెళ్ళు 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 చూపించు Kid rescued. Roger that. Phone em galed kadra sir em kaad sir kaani height nunchi padthe mottham mukkal mukkal ayipothundu naaku prahutho kadadu kodukoni sir konja right side lo po konja kindiki teeskara hey idi haasine kada avunu avunu ammaya police daggariki ellindi వెంకటరమణ గోవింద యేసు మాషాల్లా చాలా థాంక్స్ అయ్యా ముందు ఫోన్ చూపెట్టమ్మా లెఫ్ట్ లో పో ఏవయ్యా ఇలా చూడవయ్యా ఎవరో క్యాజువల్ గా లోపలికి వెళ్తున్నారు ఇంతమంది పోలీసులు తట్టుకొని ఎలా వెళ్తున్నాడయ్యా ఇతనెందుకు ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు ఎవరు ఇది ఇది హాసిని ఇల్లు ఇది ఆ పాప ఇల్లా भैया ఎలాగలా పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చాను మూడు ప్యాటర్న్స్ పెట్టాం కదా బాంబుని ఎందుకు ట్రిగ్గర్ చేయలేదు అదే ఏంటో అర్థం కాలేదు కన్ఫ్యూషన్ గా ఉంది हमारा लड़के बहुत टैलेंटेड है मुबारक भैया जी अंदर आओ सबके साथ डिस्कस करेंगे सॉल्यूशन దొరుకుతుంది సరేనా ముబారక్ ముంబైలోను రాయలసీమలోను చెప్పిన టైంకి చెప్పిన చోట పేల్చేశాం పబ్లిక్ 500 మంది కూలుకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ ఫినిష్ ఇక్కడ మాత్రం ఏమైంది ట్రై చేస్తున్నాం बहुत मुश्किल हो रहा है బాంబ్ కార్లో హకీం ఉండాలి కదా ఏమయ్యాడు రెడీ చేసి వ్యాన్ నుంచి బయటికి వచ్చేసాడు కానీ ఇక్కడికి రాలేదు శర్మ కపిల్ వీటికి ఫోన్ చేయండి ట్రై చేసాం లైన్ దొరకలేదు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 15 మంది నక్సలైట్లు చనిపోయారు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు నక్సలైట్లకి పోలీసులకి మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేయాలి ఎలాగైనా పోలీసుల కళ్ళు కప్పి కార్ ని బయటికి తీసుకెళ్లి ఇంకో 10 నిమిషాల్లో బాంబ్ పేలేలా చేయాలి ఎలా పేల్చాలి బేకర్ దోపిడి దొంగల వల్ల సమస్యపై సమస్య వస్తుంది ఏమైంది కార్ లో ఉన్న సెటప్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా పని చేయడం లేదు ఆటోమేటిక్ నెట్వర్క్ మాడ్యులేటర్ को యాక్టివేట్ కియా प्रॉक्सी नेटवर्क से ओवरराइड करने के लिए ट्राई करो అది కూడా పని చేయడం లేదు ఆ ఇంకేంటి ఏం చెప్పినా సరే అన్ని తప్పుగానే ఓ పోలీస్ వాలా ఉదిరి కడా హే క్యా 2 గంటలుగా అక్కడే ఉన్నాడు అరే నేనే ఇక్కడ వెళ్ళి పెట్టే రొట్టె తిని ఏదో పొట్ట పెంచుకుంటున్నాను, నువ్వేమో ఇంకా జరగబెడుతున్నావు. ఇంకా ఏంటి, ఏం చెప్పినా సరే అన్ని తప్పుగానే అర్థం చేసుకుంటావా? అవును, నువ్వెవరు? కొత్తగా ఉన్నావు, చపాతి కొనుక్కోవడానికి వచ్చావా? వీళ్ళందరికీ బ్రెయిన్ నువ్వే కదా పిండి పిసకడంలో. నార్త్లో కూడా పొరాటాలు చేసేవాడు నీలాగే మోడల్లా ఉంటాడు. అది కాదే, ఇంట్రెస్టింగ్ గా జరగబోతోంది. అలా చూడు, కార్ షేక్ అవుతోంది, లోపల ఎవరో ఉన్నట్టున్నారు, చూడు. అయ్యో ఏమైంది? హెలికాప్టర్ కింద పడి విరిగిపోయింది. మరి నా ఫోన్ గదేంటి? సార్ సారీ సార్. దిగుతావు, దిగితే కాల్ చేస్తా సార్. మైక్ టు కుమారన్ సార్. సార్ దొంగ నా దగ్గరగా ఉన్నాడు సార్. సార్ దొంగ నా దగ్గరగా వచ్చేసాడు సార్. నేను ఇరుక్కున్నాను సార్, నన్ను కాపాడండి సార్. సార్ ఈత కూడా ఇంకా తీసుకోలేదు సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్. సార్ ఎలాగైనా నన్ను కాపాడండి సార్. ఏ విధి ఏ ఇల్లు సార్? తాసమ్మ స్ట్రీట్, అదే ఇల్లు సార్. సిచ్యుయేషన్ ని కంట్రోల్ లో ఉంచుకో సార్. నా సిచ్యుయేషన్ కొంచెం అర్థం చేసుకోండి సార్. భయపడొద్దు, నీ చుట్టూ స్నైపర్స్ ఉన్నారు. అందరినీ చుట్టుముట్టారు. C4 పొజిషన్, C3 పొజిషన్, C2 పొజిషన్. అవును సార్, స్నైపర్స్ ఇక్కడే ఉన్నారు సార్. షూటింగ్. టేక్ ది షాట్. ఓకే సార్. ఐ సెడ్ షూట్ ఇట్. షూట్ చేస్తాను సార్. చూడు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. చెప్పేది వినకు. చెప్పండి సార్, ఆ పోలీసు చెప్పండి సార్. ప్లీజ్ సార్ కావాలి. Take the shot. Cover it, sir. Sir, sir, sir. వాడు నీకు డబ్బిచ్చి నిన్ను కొనాలని చూస్తున్నాడు. ఆ పోలీస్ ఎందుకు ఇక్కడ నుంచి సెల్ఫీ తీసాడు? పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వచ్చారు భయ్యా. Now come on, Selva, take the shot. ఏమైంది ఇబ్రహీం? ఇట్స్ డన్ సార్. యు డన్ ఎ గుడ్ జాబ్. మాస్టర్ ప్లాన్. థాంక్యూ సార్. వాట్ ప్లానా? పోలీసులు చుట్టుపట్టేశారు. త్వరగా ఇక్కడ నుంచి పారిపోదాం. రండి రండి, మనల్ని షూట్ చేస్తున్నారు. రండి. ఏయ్ సాలా కట్ నికాలో, జల్దీ జల్దీ ఆ జావ్. రే సబ్ పోలీస్ వాलों को चेक ఏబీ నుండి రిపోర్ట్ వచ్చింది సార్. 3 స్టేట్స్ నుండి కమిషనర్స్ నాతో మాట్లాడారు. పర్టికులర్గా ముంబై అండ్ చిత్తూరు కమిషనర్స్ నాతో మాట్లాడారు. ఆ ఏరియా పీపుల్ని అలర్ట్ చేసి ఒక స్టింట్ ఆపరేషన్ చేశామని వాళ్ళు వేసిన ప్లాన్ నాతో చెప్పారు సార్. నాకు ఐడియా మీద నమ్మకం లేదు సార్, ఎందుకంటే ఆ ఆపరేషన్ చేస్తే 2 వైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. Alert the people also here, sir. I have a different stratagem, sir. Ashok, మన డిపార్ట్మెంట్లోనే బెస్ట్ బాంబ్ డిఫ్యూజర్. ఏదో ప్రాబ్లం వల్ల he has taken 6 months leave. తనని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయమని అడిగాను. అశోక్ వాళ్ళ బ్యాచ్మేట్స్ అయిన సెల్వా ఈ ఆపరేషన్కి రెడీగా ఉన్నారని తనని కన్విన్స్ చేశాను. బాంబ్ డిఫ్యూజ్ చేసే ప్లాన్కి మాకు డాగ్ అవసరమైంది కాబట్టి డాగ్ డూపీని ఎంప్లాయ్ చేశాం. అలా మేము ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఆ ఇంట్లో కొత్తగా 4 వచ్చారు కదా? లేదు సార్, వాళ్ళతో ఫంక్షన్కి వచ్చారట. 2 రోజులుగా ఒక కారు ఆ ట్యాంక్ పక్కనే ఉంది కదా, దాన్ని చెక్ చేశారు. డౌట్ లేదు. ఆ నైజీరియన్స్ ఉంటున్న ఇల్లు అక్కడికి వెళ్ళాను సార్, లోపలికి రానివ్వలేదు. అశోక్, ఆ బాంబు ఉన్న కారుని కనిపెట్టాలి. టెర్రరిస్టులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. బాంబ్ డిఫ్యూజ్ చేసే వరకు వెయిట్ చేద్దాం. ఓకే సార్. ఆ తర్వాత ఆపరేషన్. ఇట్స్ మై ఆర్డర్. అలాగే సార్. ఎవరు? ఏంటమ్మా ఆ ఇల్లు తాళం వేసింది, పైన ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందంటే పైకి వచ్చి వెతుకుతున్నా. మేడం మీద ఇల్లు వెతుకుతున్నారా? ఏమండి ఇలా వచ్చి చూడండి. యాక్సిస్ బ్యాంక్ లో ఒక రాబరీ జరుగుతుందని తెలిసి మేమంతా కలిసి ఒక సీన్ క్రియేట్ చేశాం. ఆ మేనేజర్ ని కన్విన్స్ చేసి లోపలికి వెళ్ళి అక్కడున్న క్లయింట్స్ అందరితో మేము మాట్లాడి అందరిలోనూ ప్యానిక్ క్రియేట్ చేశాం. అశోక్ అండ్ సెల్వా టీమ్ బ్యాంక్ ని విజిట్ చేసి అక్కడున్న సెక్యూరిటీస్ ని మార్చి వాళ్లకు బదులుగా పోలీసుల్ని మఫ్టీలు అక్కడ ఉంచాం. మేము 0 డౌన్ చేశాం సార్. మాకందిన ఐబీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఎస్పురంలో 6 తీవ్రవాదులు ఉంటున్నట్టుగా మాకు సమాచారం అందింది. వీఆర్ సెట్టింగ్ అప్ 1 కార్ బాంబ్. కానీ అది ఏ కారు ఏమిటనేది మాకేమీ తెలియదు సార్. సో వీ హ్యావ్ టు బై ద టైమ్. 2 టెర్రరిస్టులు విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారని మాకు తెలిసింది. మన ఆఫీసర్స్ ని పంపి ఆ 2 టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేయించాం. పోలీస్ డాగ్ వెహికల్లో ఉన్న బాంబుని కనిపెట్టింది సార్. సార్, బాంబున్న వెహికల్ ని రూబీ కనిపెట్టేసింది సార్. బ్లూ కలర్ కార్. మన కుబేరా ఒక ఇంట్లో టెర్రరిస్ట్ ఉంటున్నాడని కనిపెట్టాడు సార్. ఆ ఫోటోలో ఉన్న 2 ముంబై అటాక్స్ కి సంబంధించిన వాళ్ళని మాకు తెలిసింది సార్. స్నైపర్ సార్, స్నైపర్ సార్, స్నైపర్ సార్, ఇలా చూడండి. పైన బలేలు వేసుకున్నాడు ఒకతను. ఓ కన్ను తెలీదు, కన్ను తెలీదు. మైక్ సీటు, మైక్ సీటు. వెహికల్లో ఉన్న బాంబ్ ని యాక్టివేట్ చేయడం వల్ల వేరే దారి లేక వాడిని చంపాల్సి వచ్చింది. వెహికల్లో ఉన్న బాంబ్ ని డిఫ్యూజ్ చేయడం కోసం ఆఫీసర్ అయిన అశోక్ ని ఆ వెహికల్ వరకు వచ్చేలా చేశాం. మన స్నైపర్స్ తోటి మార్క్ షూట్ చేయించి తను కింద పడి చనిపోయినట్టుగా నటించి తను ఆ వ్యాన్ నుండి తన బాంబ్ ని డిఫ్యూజ్ చేసేసి అయితే షూట్ చేసినప్పుడు అశోక్ ఒంట్లోంచి వచ్చిన రక్తం అది ఆర్టిఫిషియల్ బ్లడ్. కరెక్టే కదా? మీరు కనిపెట్టారు సార్. చేయడానికి వాళ్ళు 3 మెథడ్స్ ని ఉపయోగించారు సార్. సిగ్నల్ యాక్టివేటర్, లిక్విడ్ డెటోనేషన్ అండ్ టైమర్. కానీ బాంబ్ ని మేము అనుకున్న సమయానికి డిఫ్యూజ్ చేయలేకపోయాం. సార్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. సిగ్నల్ యాక్టివేటర్ లా కనిపెట్టలేకపోతున్నాం. సార్ పాపం లోపల పంపించేశాం. టెర్రరిస్టులు ఉంటున్న ఇంటి ఓనర్ పాపని కిడ్నాప్ చేసి ఒక డ్రామాని ఆడాం సార్. ఆ టైంని ఉపయోగించుకుని డిఫ్యూజ్ చేయలేకపోతున్నాడు రా. ఏమైంది? కొంచెం వెయిట్ చేయి. పాప నదులకు వన్స్ బాంబుని డిఫ్యూజ్ చేయగానే టెర్రరిస్టులందరినీ మేము షూట్ చేయాలని నిర్ణయించుకున్నాం సార్. ఒక టెర్రరిస్ట్ బయట ఒంటరిగా ఉంటున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆర్ఎస్ పురంలో ఎంటర్ అవ్వలేని ఒక టెర్రరిస్ట్ ఒక పోలీస్కి లంచం ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఆ పోలీస్కి లంచం తీసుకోమని చెప్పింది కూడా మా ప్లానే సార్. पीछे जाओ, पीछे जाओ, पीछे जाओ, आगो, आगो, चंपेस्ताना ఈ ఆపరేషన్ విజయవంతం కావాలి. ముందు వీళ్ళని ఫినిష్ చేయండి. చుట్టూ పోలీసులు ఉన్నారు. నేను చెప్పినట్టు చేయండి. పడేయండి. అందరికి చెప్పు వెంటనే గన్ని కింద పడేమని చెప్పు. గన్ని చెక్కర్, గన్ని చెక్కర్. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గన్ని పడేమని చెప్పు. గన్ని చెక్కరు పోలీస్ వాళ్ళే అందరూ ఒక్కలా నటించి మమ్మల్ని మోసం చేశారు కదా. నేను కనీసం 10 మంది అయినా చంపేస్తాను. కింద పడేయండి లేదంటే వీటిని కాల్ చేస్తాను. This is what happened, sir. Oh, అంతా ప్లానేనా? అయితే మీ చేతి గాయం కూడా ప్లానే. ఇంకా ఎందుకు కట్టుకున్నారు? తీసేయొచ్చు కదా. సార్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఎయిర్లైన్ క్రాక్స్ ఉన్నాయి. So don't move your hand. This is not a plan, sir. It's a real injury. ముంబైలో ఆంధ్రాలో డైరెక్ట్ గా అటాక్ చేసే కదా టెర్రరిస్టులను చంపారు. దీనికింత పెద్ద డ్రామా అవసరమా? మీరు చెప్పిన ముంబై ఆపరేషన్ లో 250 మంది సివిలియన్లు చనిపోయారు. ఆంధ్రాలో 55 మంది పిల్లలు. మసీదు దాడిలో 36 మంది చనిపోయారు. బట్ మా ఆపరేషన్ లో ఒక్క సివిలియన్ కూడా కోల్పోలేదు సార్. ఈ ప్లాన్ నాకు ముందే చెప్పుంటే ఈ ఆపరేషన్ కి నేను హెల్ప్ చేస్తుండేవాడిని కదా. మీరు హెల్ప్ చేసేవారు కాదు సార్. మొత్తాన్ని నాశనం. ఇబ్రహీం సారీ సార్, మీ నోట్లో ఏ సిగరెట్ తాగదు సార్. హౌ డేర్ యు. స్టాప్ సంతోష్. ప్రశ్నలు వేయాలంటే రోజంతా వేస్తూనే ఉండొచ్చు. ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఇతన్ని సస్పెండ్ కూడా చేయొచ్చు. ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ చేశాడు. ఆయనకి మనం ఇవ్వాల్సిన గౌరవం. తప్పలేదు తీసుకోండి. చెక్కులు కాల్చడానికి వచ్చారా మీరు? బచ్చకే లోట్. ఓకేనా? ఓకే. ఏమా, నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టానా? కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. గుడ్ గర్ల్. ఈ ఆంటీ అంటే నీకు ఎంత ఇష్టం? రియలీ? వెరీ గుడ్. ఎంత సంతోషంగా ఉందో చూడండి సార్. నీ కూతురు చూసుకోవడానికి ఎందుకంటే మంచి తల్లి దొరకదు సార్. తనతో మాట్లాడు. మ్యారీ హర్. బాయ్.